హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ మిగతా యూట్యూబ్లో కానీ ఒక చిన్న విషయము వైరల్ అవుతుంది. అది ఏపీ సెట్ విషయం అన్నమాట. చాలామందికి డౌట్ రైజ్ అయింది. విషయం ఏంటంటే, మెయిల్ ఒకటి ఈరోజు అందరికీ రిసీవ్ అయిందన్నమాట. ఆ మెయిల్ ఏముందంటే, మీకు పంపించిన ఏపీ సెట్ సర్టిఫికేట్ని రిటర్న్ రిజిస్టర్డ్ పోస్ట్ చేయండి, ఎందుకంటే దాంట్లో టైపింగ్ మిస్టేక్ ఉంది అని కొంతమందికి వచ్చింది. కానీ సర్టిఫికేట్ అయితే కొంతమందికి రిసీవ్ కాలేదు, కొంతమందికి అయితే రిసీవ్ అయింది. రిసీవ్ అయిన వల్ల ఒకసారి డేట్ ఒకసారి చెక్ చేయండి. మీకు April 28 ఏపీ సెట్ ఎగ్జామ్ జరిగింది. ఆ డేట్ 28 ఉంటే ఓకే. ఒకవేళ డేట్ ఏమైనా చేంజ్ అయిందనుకోండి, మీరు వెంటనే పంపించండి అని మెసేజ్ ఉందన్నమాట. ఓకేనా? ఇది ఇప్పుడు నేను పంపించాలా వద్దా అని అందరికి డౌట్ ఉంది. ఓకేనా? కంపల్సరీ ఆ సర్టిఫికేట్ని రిటర్న్ పంపించాలి. ఎందుకంటే మీకు జరిగిన డేట్ ఏమో 28 ఏప్రిల్, కానీ దాంట్లో ప్రింట్ అయిన విషయం ఏమో 26 వచ్చింది కాబట్టి మీరు రిటర్న్ పంపించండి. బట్ పంపించక ముందు మీరు ఏం చేస్తారంటే, ఆ సర్టిఫికేట్ని టోటల్గా స్కాన్ చేసి మీ మెయిల్లో కానీ వాట్సాప్లో పెట్టుకోండి. ఓకేనా? మీరు రిసీవ్ చేసుకున్న ఏపీ సెట్ సర్టిఫికేటు అది రాంగ్ ఇన్ఫర్మేషన్. రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మీ సర్టిఫికేట్లో 26th టైప్ అయింది అనమాట. అలా ఉన్నా కూడా కానీ దాన్ని నీట్గా స్కాన్ చేసి ప్రింట్ అండ్ బ్యాక్, ఓకేనా, తీసుకోండి. వీలైతే ఒక కలర్ జిరాక్స్ కూడా ప్రింట్ అండ్ బ్యాక్ తీసుకొని పోస్ట్ చేయండి. వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసి మీకు సెండ్ చేస్తాను అనమాట. ఇది ఒకటి. ఇంకొక విషయము, మెయిల్ అయితే చాలామంది రిసీవ్ అయింది కానీ సర్టిఫికేట్ మాత్రం రిసీవ్ కాలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వారంలో కానీ లేకపోతే నెక్స్ట్ వీక్లో కానీ కంపల్సరీ రిసీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్గా ఉంటే ఓకే, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మీరు కూడా ఏపీ సెట్ డిపార్ట్మెంట్కి సెండ్ చేయాలి. ఓకేనా? సెండ్ చేయక ముందే చెప్పినట్టుగా స్కాన్ చేసుకోండి, లేకపోతే కలర్ జిరాక్స్ ఒకటి ప్రింట్ ఒకటి తీసి పెట్టుకోండి. ప్రింట్ అండ్ బ్యాక్ మామూలుగా కలర్ జిరాక్స్ ఇస్తాం కదా, ఆ విధంగా ఒక ప్రింట్ అండ్ బ్యాక్ ఒక జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ మిస్టేకే 2021లో కూడా ఇలాంటివి జరిగింది. బట్ రెండు సర్టిఫికేట్లు వచ్చిందన్నమాట. ఇప్పుడు కూడా ఆ మిస్టేక్ జరిగింది. మళ్ళీ ఇంకోసారి కూడా మీకు కరెక్ట్ అనే డేట్ ప్రింట్ చేసి మీ పోస్టల్ అడ్రస్కే రిసీవ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇదే విషయం. ఇంకేం మనం టెన్షన్ పడాల్సిన లేదు. మనకి మెయిల్ వచ్చినా లేకపోతే సర్టిఫికేట్ వచ్చినా మనము క్వాలిఫై అయినట్టుగానే. ఓకేనా? బట్ మీరు రిసీవ్ చేసుకున్న సర్టిఫికేట్ని ఫోటో తీసుకొని లేకపోతే స్కాన్ చేసుకోవడం లేకపోతే ప్రింట్అవుట్ తీసుకొని రిటర్న్ పంపించండి. వితిన్ 1 or 2 weeks కరెక్ట్ అయిన ఫార్మేట్లో ఉండే సర్టిఫికేట్ని మీకు పోస్టర్ ద్వారా సెండ్ చేస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.